హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా సో ఇప్పుడు నేను వేసుకున్న శారీ గురించి చూపించబోతున్నానండి అదే కట్టుకున్న శారీ గురించి అది కూడా ఏంటంటే చాలా మంది ప్లెయిన్ శారీస్ వేసుకు కట్టుకుంటారు కదా నార్మల్గా బయట తీసుకోవటం కానీ ప్లెయిన్ శారీస్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు అయితే ఇప్పుడు నేను తీసుకున్న శారీ ఏంటంటే చాలా గా మీకు అనిపిస్తుంది కలర్ చూడండి కాంబినేషన్ కానీ అంతా అయితే ఇది కూడా ఒక ప్లెయిన్ శారీ అండి కానీ నేను దీన్ని ఎలా కన్వర్ట్ చేశాననేది ఈరోజు ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఈ టిప్ మీకు చాలా మందికి యూజ్ అవుతుంది అలాగే మీకు ఒక యునిక్ లుక్ వస్తుంది మీరు ఓల్డ్ శారీస్ పక్కన పడేసినవి కూడా మళ్ళీ మీరు రీయూజ్ చేసుకునే ఛాన్స్ వస్తుంది సో ఈ శారీ గురించి డీటెయిల్స్ చెప్తానండి ఇది వచ్చేసి మంగళగిరి కాటన్ శారీ అనమాట కాటన్ పట్టు మోడల్ ఇది ఈ శారీకి మొత్తం అంతా కట్ వర్క్ వచ్చింది చూసారా సో ఇదంతా కంప్లీట్ కట్ వర్క్ వచ్చింది శారీ అంతా కూడా పైన కింద కూడా కట్ వర్క్ వచ్చింది అయితే ఈ కట్ వర్క్ నేను చేశాను అనమాట నా మిషన్ మీద మనం ఎప్పుడు వీడియోస్ చూస్తున్న మిషన్ మీద నేను కట్ వర్క్ కూడా చేశాను అది ఎలాగో మీ అందరితో షేర్ చేసుకుంటాను ఈ శారీకి కాంబినేషన్గా ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్ వచ్చిందండి కలంకారీ బ్లౌజ్ అయితే దీనికి హ్యాండ్స్కి కూడా నేను మొత్తం ఇలా కట్ వర్క్ వచ్చినట్టుగానే హ్యాండ్స్కి అలాగే నెక్ కూడా పెట్టించుకున్నాను అయితే ఇదే కట్ వర్క్ లాగా నేను మ్యాచ్ అవుతుందని చెప్పేసి బ్లౌజ్ కి ఇలా బోట్ నెక్ ఇలా కట్ పెట్టించుకున్నానమాట ఇలా వేవింగ్ వచ్చినట్టు శారీ అయితే కాంబినేషన్ చూస్తే చాలా 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 బాగుంది మీకు కంప్లీట్ శారీ అంతా కూడా చూపిస్తాను ఈ శారీ నేను ఎక్కడ తీసుకున్నానంటే ఎవర్ ఆఫ్టర్ ఫ్యాబ్రిక్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నానండి ఈ శారీలోనే చాలా చాలా కలర్స్ వచ్చినాయి మీకు ఒకసారి శారీ అంతా ఎలా ఉందో చూపిస్తాను ఇలా ఉంటుంది అనమాట శారీ చూడటానికి చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి ఇందులో కలర్స్ ఉండటం వల్ల ఏంటంటే మీరు ఆప్షన్స్ ఉంటాయి మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఈ శారీ ప్రాసెస్ ఎలా ఉంటుంది అలాగే మనం ఈ శారీ చేయటానికి ఎంత టైం పడుతుంది అలాగే కట్వర్క్ అంతా కూడా మీరు ఎప్పుడు కూడా శారీస్ మీరు ఆన్లైన్ లో అవి చూసే ఉంటారు కానీ ఆ కట్ వర్క్ ఎలా చేస్తారో మీకు ఈ రోజు ఈ వీడియో లో షేర్ చేస్తానమాట ఎవరికైనా వీడియో నచ్చితే తప్పకుండా చూడండి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అలాగే ఇలాంటి శారీస్ నెంబర్ ఆఫ్ శారీస్ నెంబర్ ఆఫ్ కలర్స్ కావాలంటే మీరు ఎవర్ ఆఫ్టర్ ఫ్యాబ్రిక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్వాలిటీ అయితే బెస్ట్గా ఉంటుందండి వాళ్ళ దగ్గర నాకు వితిన్ ఫోర్ డేస్లో డెలివరీ అయిపోయింది హైదరాబాద్ కాబట్టి నాకు టూ డేస్ లో డెలివరీ అయిపోయింది ఇది మామూలుగా మీకు అయితే ఫోర్ డేస్లో అలా డెలివరీ అయిపోతుంది కొంచెం దూరం అయితే సో ఈ సారీ అయితే కాంబినేషన్ వైజ్గా చూసుకుంటే చాలా మంచి ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో మీరు చూడొచ్చు ఎలాంటి వాళ్ళకైనా సెట్ అవుతుంది ఎల్లో హల్దీస్కి అయితే చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా మీ ఇంట్లో హల్దీ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి సేమ్ ఒకేలా ప్లాన్ చేసుకుంటే ఈ శారీ వచ్చేసి బెస్ట్ అనమాట అంటే కలర్ వైజ్గా మీకు కరెక్ట్గా హల్దీ అవుట్ ఫిట్ లాగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అలాగే నేను ఇది తీసుకున్న రీజన్ ఏంటంటే ఫంక్షన్ ఉందండి నాకు మే లెవెంత సో తమ్ముడిది చిన్న ఓపెన్ అయిన ఫంక్షన్ ఉంది దానికోసం తీసుకున్నాను కాకపోతే మీకు వీడియోలో చూపించాలి కదా మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి నేను వీడియో అయితే వీడియో కోసం కట్టుకున్నాను ఇది ఇలాగే ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ కట్టుకోవాలి నేను సో అయితే మనం లేట్ చేయకుండా అసలు వీడియో ప్రాసెస్ అంతా చూసేద్దాం ఎలా ఉంది శారీ అంతా కూడా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి బాగుంటే కనుక మీరు కూడా ట్రై చేయండి శారీ అయితే చాలా 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 నచ్చేసింది నాకు మీరు చూడొచ్చు చాలా బాగుంది సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం వీడియో సో ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఏంటంటే ప్లెయిన్ శారీ అండి మీరు ప్లెయిన్ శారీ చూడొచ్చు ఫ్యాబ్రిక్ వైజ్గా చూసుకుంటే అయితే క్వాలిటీ అయితే చాలా 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 బాగుంది అయితే క్వాలిటీ వైజ్గా అండి నేను హండ్రెడ్ పర్సెంట్ అష్యూరెన్స్ ఇవ్వగలను అనమాట ఎందుకంటే నాకు బెస్ట్ అనిపించింది పైగా ఈ సీజన్లో మనం ఈజీగా క్యారీ కూడా చేయొచ్చు ప్లెయిన్గా ఉంది కాబట్టి నాకు దీన్ని ఏదైనా మంచిగా హైలైట్ చేయాలనిపించింది మీరు ఈ శారీ తీసుకుంటే మీకు మంచి బెనిఫిట్ ఏంటంటే చాలా కాస్ట్లీ లాగా ఉందండి ఫ్యాబ్రిక్ వైజ్గా చూడండి ఒక మంచి షైనింగ్ తోటి ఉంది అంతేకాకుండా ఏంటంటే ఒకవేళ మీరు ఏదైనా కలర్ కావాలంటే మన దగ్గర ఆప్షన్ కూడా ఉంది ఇప్పుడు నేను దీన్ని మిషన్ మీద పెట్టేస్తున్నాను ఎక్కువ నేను ఫ్యూజన్ పేపర్ వాడట్లేదు కొంతవరకు కింద మనకి ఏమాత్రం సరిపోతుందో ఆ మాత్రం ఫ్యాబ్రిక్నే తీసుకుని నేను కింద మాత్రం ఫస్ట్ మనం ఈ క్లిప్స్ పెట్టేసుకుని తర్వాత పైన పెడుతున్నాను అనమాట ఎక్కువ ఫ్యాబ్రిక్ మనకి ఫ్రేమ్ లోపల క్లిప్ పెట్టే ప్లేస్లోకి వెళ్లకుండా చూసుకోవాలండి ఎందుకంటే అప్పుడు శారీ చిన్నది అయిపోతుంది లేకపోతే నేనైతే ఒకసారి ఫ్రేమ్ చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కట్ వర్క్ అనేది చిన్న చిన్నగానే వస్తుందండి కొంత ఒక ఇన్ని ఇంచెస్ వరకే ఉంటుంది దాన్ని మళ్ళీ మనం కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అక్కడి నుంచి ఇప్పుడు చూడండి నేను ఇక్కడి నుంచి బాగా చివరికి వేయడానికే చూస్తున్నాను మ్యాక్సిమం ఎందుకంటే శారీ చిన్నదైపోతుంది లాస్ట్లో మనం కట్ చేసి కొంచెం ఈ కటింగ్ అంతా చేసేసరికి శారీ చిన్నది అవుతుందని నేను ఏం చేశానంటే వీలైనంత వరకు తక్కువ వెళ్ళటానికే చూశాను అనమాట ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది కదా మళ్ళీ ఇక్కడి నుంచి మనం కంటిన్యూ చేయాల్సి ఉంటుంది ఆ డిజైన్ని ప్రాసెస్ కొంచెం ఎక్కువ పట్టినా కానీ రిజల్ట్ మాత్రం చాలా 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 బాగుంటుంది మీకు ఇలాంటి శారీయే కావాలి ఎగ్జాక్ట్ కంటే కూడా మీరు తీసుకోండి కట్ వర్క్ బయట ఎంబ్రాయిడరీ మిషన్లో వాళ్ళు ఎవరైనా కట్ వర్క్ చేస్తున్నారండి మీరు అలా కూడా తీసుకోవచ్చు సో ఇక్కడ చూసారా ఎక్కడైతే డిజైన్ ఆగిపోయిందో నేను అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాను ఈ కంటిన్యూ చేయటం అనేది మిషన్ మీరు నేర్చుకున్నట్టయితే మీకు అర్థమవుతుంది ఓవరాల్గా చూసుకుంటే కట్ వర్క్ అయితే లుక్ అయితే ఇలా ఉంది మనం ఇక్కడ కింద మొత్తం కట్ చేసుకోవాలండి మహా అయితే మనకి వన్ ఇంచు పోతుంది అంతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పోతుంది అంతకుమించి శారీ ఏమాత్రం మీకు తగ్గిపోయే ఛాన్స్ అయితే ఉండదు ఇక్కడ ఏంటంటే నేను ఒక టూల్ యూస్ చేస్తున్నానండి ఇది మీకు అమెజాన్లో దొరుకుతుంది దీని ద్వారా మీరు ఎటువంటి క్లాత్ అయినా సరే మీకు కావాల్సిన షేప్లో మీరు కాల్చుకోవచ్చు అనమాట అంటే హీట్ అప్లై చేయగానే అక్కడ ఫ్యాబ్రిక్ అనేది మీకు హోల్ పడటం కానీ షేప్కి మీరు కావాల్సిన షేప్లో దాన్ని మెల్ట్ చేయటం కానీ ఛాన్స్ ఉంటుందన్నమాట అయితే ఈ టూల్ మీరు కావాలంటే యూజ్ చేసుకోండి మీకు ఈ ఎలక్ట్రికల్ అన్నీ పెద్ద కొనే అంత తర్వాత మీకు యూజ్ ఉండదు అని అనుకునేలా అయితే వేరే ఆప్షన్ కూడా మీకు చూపిస్తాను ఈ టూలే మీకు మీరు ఎగ్జాక్ట్గా యూజ్ చేయక్కర్లేదు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సిజర్ ఉంటుంది కదండి నార్మల్ సిజర్తో మీరు ఈ అడ్జస్ట్ అనేది మీరు నీట్గా కట్ చేసుకోండి ఫస్ట్ కట్ చేసుకున్నాక ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చాలా ఈజీగా కూడా ఉంటుంది చూడండి నేను ఎడ్జెస్ అన్నీ కట్ చేశాను ఊరికే కొంచెం ఉంచేలాగా ఎందుకంటే ఆ కొద్దిగా కూడా మనం హీట్ అప్లై చేయగానే ఆ థ్రెడ్స్ అన్ని క్లోజ్ అవుతాయి అక్కడ మళ్ళీ ఇంకొక థ్రెడ్ కూడా ఊడిపోకుండా మనకి క్లోజ్ అయిపోతుంది కంప్లీట్గా ఆ విధంగా నేను కొద్దిగా మాత్రమే ఫ్యాబ్రిక్ ఉంచుతున్నాను మొత్తం అంతా ఇలా కట్ చేసేసుకోవాలి శారీ అంతా ఫస్ట్ శారీ కట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోవాలండి ఎందుకంటే బాగా చివరికి కూడా వెళ్ళిపోయింది అనుకోండి మనం మిస్టేక్ ఏమైనా కట్ చేసినట్టయితే ఫ్యాబ్రిక్ అయితే వెనక్కి తీసుకురాలేమో అది ఏదైనా ప్యాచ్ వేసే శారీ అనుకోండి పర్లేదు కానీ ప్లెయిన్ శారీస్కి ఏదైనా అయిందంటే మనకి ఏమన్నా చేసినా దానికి ఈజీగా నీట్గా కనిపిస్తుంది అనమాట పైకి నేను మస్టర్డ్ ఎల్లో తీసుకున్నాను కాబట్టి బ్లౌజ్కి మ్యాచింగ్ లాగా నాకు మెహందీ గ్రీన్ వెయ్యాలనిపించింది సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానో చూడండి ఇప్పుడు నేను ఒక అగరబత్తి తీసుకుని దానికి కొద్దిగా ఇలా హీట్ అప్లై చేసేసరికి ఆ చివరున్న ఫ్యాబ్రిక్ అంతా కూడా మెల్ట్ అయిపోయి మనకి ఒక్క థ్రెడ్ కూడా పైకి రాకుండా ఇలా కంప్లీట్గా క్లోజ్ చేసేస్తుంది అనమాట మీరు భయపడుతుండొచ్చు ఇప్పుడు హీట్ అప్లై చేస్తున్నారు కదా అది ఫైర్ కదా ఏమైనా మనం వర్క్ చేసింది ఏదన్నా కాలిపోతుందా అని వర్క్ మీకు ఇక్కడ డిజైన్ చూసినట్టయితే థిక్నెస్ చాలా ఎక్కువ వచ్చింది కదండి ఆ థిక్నెస్ ఎక్కువ రావటం వల్ల బయట ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మాత్రమే మెల్ట్ అవుతుంది కాబట్టి కానీ ఇక్కడ థిక్గా గ్రీన్ కలర్ థ్రెడ్ వేసేసి కుట్టేసింది కదా డిజైన్ ఆ డిజైన్ ఏమాత్రం మీకు పాడవదనమాట ఆ థ్రెడ్స్ మీకు తొందరగా హీట్ని అబ్జార్వ్ చేసుకోవు కాబట్టి అవి కాలిపోయే ఛాన్స్ లేదు మీకు పైన ఎల్లో కలర్ ఏదైతే ఎక్స్ట్రా కనిపిస్తుందో అది మాత్రమే మీకు మెల్ట్ అవుతుందనమాట ఇలా ఈ శారీ డిజైన్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది నేను వీడియో ఎండింగ్లో నేను సారీ శారీ కట్టుకున్నప్పుడు మీకు ఓవరాల్ లుక్ చూపిస్తాను ఎలా ఉందో చూడండి శారీ అయితే డ్యామ్ గుడ్ ఉందండి నిజంగా ఒకవేళ మీరు కట్టుకుని ఇలాగే కాంబినేషన్తో చేసుకున్నా ఒకవేళ మీకు ఏదైనా మంచి ఐడియా ఉందని ఏదైనా మీరు ప్రాసెస్ అలా చేసుకున్నా సరే మీకైతే మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి శారీ విషయంలో నేను శారీ పిక్ కూడా మీరు తమ్మనైల్లో చూసే ఉంటారు అలాగే వీడియో ఎండింగ్ దాకా చూస్తే నేను కట్టుకుని కూడా చూపించాను దాన్ని బట్టి మీకు తెలుస్తుంది అనమాట మిడిల్లో నేను ఒక పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి అయినా నేను వీడియో స్టార్టింగ్లో కూడా మీకు యాడ్ చేశాను కదా నేను కట్టుకునే డైరెక్ట్గా వీడియో షూట్ చేశాను సో దాన్ని బట్టి కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా టైం తీసుకుని తీసుకు చేసుకున్నాం అనుకోండి మనకి వన్ డేలో అయిపోతుందండి కట్ వర్క్ పెద్ద పనేం కాదు మీకు ఫ్రేమ్ మార్చడమే టైం పడుతుంది ఇంకొక విషయం నాకు టూ మినిట్స్ పట్టింది ఈచ్ లైన్కి మీరు ఇందాక కట్వర్క్ మిషన్ మీద పెట్టినప్పుడు చూశారు కదా ఒక లైన్ అయ్యాక ఇంకొక లైన్ దీనికి యాడ్ చేసుకోవాలని చెప్పాను కదా ఈచ్ లైన్ మనకి టూ మినిట్స్ పట్టింది అనమాట ఫ్రేమ్కి టూ టైమ్స్ వేయాల్సి వస్తుంది ఒక ఫ్రేమ్కి నేను టూ టైమ్స్ వేసుకునే అంత లెంత్ వచ్చింది డిజైన్ అంతా అలాగా నేను ఫోర్ మినిట్స్లో మనకి ఒక ఎంతంటే ట్వంటీ ఫోర్ టు థర్టీ సిక్స్ ఇంచెస్ అలా కవర్ అవుతుందండి తర్వాత మళ్ళీ ఇంకొంచెం అలాగ నేను ఫ్రేమ్ మార్చడం మాత్రం ఒక ఐదు ఆరు సార్లు అయితే మార్చాను కింద వరకు పూర్తి అవ్వటానికి అలా మార్చగానే మనకు అయిపోయింది ఓపిక్గా చేసుకున్నట్టు అనుకోండి మీకు వితిన్ వన్ డేలో కంప్లీట్ అయిపోతుంది ఒకవేళ మీ దగ్గర ఇలాగేదైనా చేసేది ఉంది లేదంటే ఇంకొక ఆప్షన్ మీరు జిగ్జాగ్ చేసుకునే మిషన్ ఉందనుకోండి దాని మీద కూడా మీరు జిగ్జాగ్ చేసేసుకుని కావాలంటే ఇలా చేసుకోవచ్చు కానీ జిగ్జాగ్కి మనం కావాల్సింది ఏంటంటే మన హ్యాండ్ మూమెంట్ ఇంత వేవింగ్గా రావాలన్నమాట చీరని మనం ఇలా వేవింగ్గా కదుపుతూ ఉంటే మాత్రమే అది పూర్తి చేయగలుగుతుంది ఇలా డిజైన్ని ఓవరాల్ లుక్ ఇలా రాగలుగుతుంది సో దాన్ని బట్టి మీకు నచ్చినట్టయితే చేసుకోవచ్చు మీకు ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను కాస్ట్లీ శారీ లుక్ రావాలంటే మీ ఓల్డ్ శారీస్ని ఇలా కన్వర్ట్ చేసి మంచి బ్లౌజ్ వేసుకోండి మీకు శారీస్ ఏంటంటే బయట కొనాలంటే టూ మచ్ కాస్ట్ ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా చేసుకోవచ్చు సో ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసేసుకోండి వెంటనే ఈ శారీని చూసారు కదండి కట్వర్క్ అనే దానికి ప్రాసెస్ పడుతుంది చాలా మంది బయట కూడా చేయించుకుంటున్నారు కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ వాళ్ళ మిషన్ దగ్గరికి వెళ్ళి అయితే నేను తీసుకున్న చాయిస్ ఏంటంటే బ్లౌజ్ కలర్ మ్యాచ్ అయితే బాగుంటుంది అన్నట్టుగా చేసుకున్నాను మెహందీ గ్రీన్ మస్టర్డ్ లోకి చాలా మంచి కాంబినేషన్ అనమాట అందుకని నేను మెహందీ గ్రీన్ థ్రెడ్ తీసుకోవడం జరిగింది సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ కూడా ఒక ఏంటంటే దాన్ని ఎలా చెప్పాలంటే అసలు ఎలా చేస్తారు అనే ప్రాసెస్ అంతా మీకు తెలిసింది అనుకుంటున్నాను సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాగుంటే కనుక మీరు ఇంకా నా వీడియోస్ని ఫాలో అవ్వచ్చు డైలీ వస్తూ ఉంటాయి అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి ఈ శారీ కోసం అయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను వెంటనే కాంటాక్ట్ అయ్యి మీకు నచ్చితే వెంటనే తీసుకోవచ్చు ఓకేనా రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్